తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాసంశెట్టివారిపాలెం పుంత రోడ్డు సర్వే నిమిత్తం ఆత్రేయపురం మండల సర్వేయర్ పల్లల వీర వెంకట సత్యనారాయణ రెడ్డి రైతుల నుండి 7,000 రూపాయలు డిమాండ్ చేశారు. రైతు మేడపాటి సూరారెడ్డి ఏసీబీకి ఫిర్యాదు చేయగా డీఎస్పీ ఎం సుధాకర్ రావు వలపల్లి రావులపాలెం మండలం ఓబలంక సాయిబాబా గుడి వద్ద బస్టాప్ లో అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఆర్ఎన్బి రోడ్డు దాన్ని సిమెంట్ రోడ్డు కింద మారుస్తానికి చేస్తా ఉంటే అక్కడ రైతులు దాన్ని సర్వే చేయించి స్ట్రైట్ గా చేయించే నిమిత్తం సర్వే చేయించమని చెప్పి ఆర్ఎన్బి అధికారులను కోరారు. ఈ ఆర్ఎన్బి అధికారులు మండల ఎంఆర్ఓ ఆఫీస్ కి ఆత్రేయపురం వారికి వాళ్ళు సర్వే నిమిత్తం పెట్టారు. ఆ పొంతని సర్వే చేసే నిమిత్తం సర్వేయర్ మండల సర్వేయర్ అయిన పల్లాల వీర వెంకట సత్యనారాయణ రెడ్డి పొందుతున్నారు కాబట్టి తనకి 7,000 రూపాయలు లంచం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. దాని మీద ఆ డిమాండ్ వీళ్ళు లంచం ఇవ్వటం ఇష్టం లేని రైతులు మేడపాటి సోరారెడ్డి గారు మాకు ఏసీబీకి కంప్లైంట్ చేశారు. దాని మీద మేము పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఆ సర్వేయర్ గారు డిమాండ్ చేసిన 7,000 రూపాయలు ఈరోజు కోపలంక బస్ షెల్టర్ వద్ద ఇస్తూ ఉండగా మేము డ్రాప్ చేసి పడుతున్నాం. దీన్ని రేపు ఏసీబీ కోర్టు రాజమండ్రిలో ప్రొడ్యూస్ చేస్తుంది. ఇస్తూ ఉండగా మేము డ్రాప్ చేసి పడుతున్నాం. దీన్ని రేపు ఏసీబీ కోర్టు రాజమండ్రిలో ప్రొడ్యూస్ చేస్తుంది. పాలెం ఆర్ఎన్బి పొంతదారిని ఆర్ఎన్బి వాళ్ళు దాన్ని సిమెంట్ రోడ్ కింద మారుస్తానికి చేస్తా ఉంటే అక్కడ రైతులు దాన్ని సర్వే చేయించి స్ట్రైట్ గా చేయించే నిమిత్తం సర్వే చేయించమని చెప్పి ఆర్ఎన్బి అధికారులను కోరారు. ఈ ఆర్ఎన్బి అధికారులు మండల ఎంఆర్ఓ ఆఫీస్ కి ఆత్రేయపురం వారికి వాళ్ళు సర్వే నిమిత్తం పెట్టారు. ఆ పొంతని సర్వే చేసే నిమిత్తం సర్వేయర్ మండల సర్వేయర్ అయిన పల్లాల వీర వెంకట సత్యనారాయణ రెడ్డి ఈయన ఈ నెల మూడు నాలుగు తేదీల్లో ఆ పొంతని సర్వే చేస్తూ అక్కడున్న మేడపాటి సోదారెడ్డి మరియు ఇతర రైతుల దగ్గర ఈ సర్వే వల్ల రైతులు బెనిఫిట్ పొందుతున్నారు కాబట్టి తనకి 7,000 రూపాయలు లంచం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. దాని మీద ఆ డిమాండ్ వీళ్ళు లంచం ఇవ్వటం ఇష్టం లేని రైతులు మేడపాటి సోరారెడ్డి గారు మాకు ఏసీబీకి కంప్లైంట్ చేశారు. దాని మీద మేము పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఆ సర్వేయర్ గారు డిమాండ్ చేసిన 7,000 రూపాయలు ఈరోజు కోపలంక బస్ షెల్టర్ వద్ద ట్రాప్ చేసి పడుతుంది. దీన్ని ఏసీబీ కోర్టు రాజమండ్రిలో ప్రొడ్యూస్ చేసింది. లాఠీ చార్జ్ చేయడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రధానమంత్రి మోడీ గారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా నిరంకుశ వైఖరితో వ్యవహరిస్తూ ఉన్నారు. న్యాయమైనటువంటి డిమాండ్స్ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఏదైతే విభజన చట్టంలో పెట్టారో ఆ యొక్క హామీలన్నీ కూడా నెరవేర్చమని కోరుతూ ఉంటే వాటిని తొంగలో తొక్కి దుర్మార్గంగా వ్యవహరిస్తూ దీనికోసం పోరాటం చేస్తున్నారుపై ఈ విధంగా వ్యవహరించడం సిగ్గుచేటైన విషయంగా తెలియజేస్తూ ఉన్నాం. మోడీ గారు ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని, ఏదైతే విభజన చట్టంలో హామీలు పెట్టారో రాజధాని నిర్మాణం కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, లేదా వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ కానీ, రెవెన్యూ లోటు కానీ, విశాఖ రైల్వే జోన్ కానీ, ఉక్కు కర్మాగారం కడపలో కానీ, దుగ్గరాజపట్నం పోర్టు కానీ, అనేక కేంద్ర విద్యాలయాలకు నిధులు కేటాయింపులు కానీ, ఇటువంటి విషయంలో సత్వరం నిర్ణయం తీసుకోవటం మాని 4.5 ఏళ్లుగా కాలయాపన చేస్తూ మొండి వైఖరితో వ్యవహరిస్తూ మోడీ గారు చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తెలుగు ప్రజలు ఎవరో సహించరు, దానికి తగిన బుద్ధి చెబుతారు,